హైదరాబాద్ ఆర్కేపురం మీర్పేట్ జిల్లేల్గూడలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఎన్నో అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రజల మన్ననలు పొందుతున్నారు అని ఎంపీ రంజిత్ రెడ్డి తెలిపారు. మిషన్ భగీరథతో ఇంటింటికి మంచినీరు అందించే పథకాన్ని కేంద్రం కాపీ కొట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా జెడ్బీ చైర్మన్ తీగల అనితారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, మహేశ్వరి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. తీర్చున్నారు నాకు ఓటేసి, ఇప్పుడు నా భుజస్కందాలు ఉన్న ఆ బాధ్యత నేను తీసుకొని డెఫినెట్గా మీ ఎక్స్పెక్టేషన్స్కి ఎలా చేయాలో చేసి చూపెడతానని చెప్పి మా మరోసారి మీ అందరి ముందు ఇక్కడికి వచ్చిన సభ్యత నమోదు కోసం ఈ క్యాడర్ అంతా వచ్చారు. నేనేమంటానంటే టీఆర్ఎస్ పార్టీకి ఒక గౌరవంగా, ఎందుకంటే ఒక మెంబర్షిప్ డ్రైవ్ తీసుకోపోవడము, మన మెంబర్షిప్ తీసుకోవడము, మెంబర్షిప్ అవ్వడం కూడా ఒక గౌరవంగా తీసుకోవాలంటే అన్నీ చెప్తున్నాను. ఎందుకంటే నేను పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెడితే అక్కడ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన చాలా స్కీమ్స్ అన్నీ మనం ఆల్రెడీ 5 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేశాం. హార్గర్ జైల్ అని చెప్పి చాలా ప్రతిష్టాత్మకంగా అతను మాట్లాడుతుండే. మేము ఏం చెప్తున్నామంటే హార్గర్ జైల్ అని చెప్పి ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తా అని చెప్పి మన మిషన్ భగీరథ ప్రోగ్రామ్ని మనం 5 సంవత్సరాల క్రితం పెట్టుకొని ఇప్పుడు మనం వాళ్ళు ఇప్పుడు అది ప్రెస్టీజియస్గా తీసుకుంటాం. సభ్యత నమోదు కార్యక్రమాన్ని అందరూ కూడా మీ ఇంటి దగ్గరలో ఉన్న వాళ్ళకు మీరు ఒకరికొకరు చెప్పు కేసీఆర్ గారి నాయకత్వం, సబితా ఇంద్రారెడ్డి గారి నాయకత్వం.